ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోడ్ల మీదకొస్తే వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కాగా అమరావతి రైతులు చేపట్టిన దీక్షలు బుధవారంతో 400వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో నిరసన చేసేందుకు సిద్ధమైన దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన కారణంగా ఏపీలో భయానక వాతావరణం నెలకొందని, రాష్ట్రాన్ని పోలీసులే పరిపాలన చేస్తున్నారన్నారు. ఇంతలా భయపడే ముఖ్యమంత్రిని గతంలో తాను చూడలేదని దేవినేని ఉమ అన్నారు. ఇంత దౌర్భాగ్యం లేదు, బ్రిటిష్ టైంలో కూడా ఇంత దౌర్భాగ్యం లేదు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చూసాం, ఓసీ ప్రభుత్వం చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చూసాం, కానీ ఇంత దౌర్భాగ్యం, ఇంత భయానక వాతావరణం, ఇంత భయపడే ముఖ్యమంత్రి, ఇంత దౌర్భాగ్యం ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు చేటు, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసు రాజ్యం నడుపుతున్నావు, పోలీసులు పరిపాలన చేస్తున్నారు. ఇవాళ పోలీసు యంత్రాంగంతో ఈ ప్రభుత్వం బతుకుతుంది తప్ప ఇవాళ ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఈ అరాచకాలు నడవవు. ఇవాళ పోలీసులను పెట్టావు, మీ గోండా ఎమ్మెల్యేలు, మీ గోండా మంత్రులు పెట్టి బూతులు మాట్లాడించి ఇవాళ ఏదో చేద్దామనుకుంటే భయపడే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ లేరు. ఇవాళ ఎప్పటికైనా మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించండి, అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగుతుంది. మీ మూడు రాజధానుల డ్రామాలో విశాఖపట్నంలో ఇప్పుడు నరేంద్ర గారు డిమాండ్ చేసినట్టు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ 12,000 నుంచి 15,000 రిజిస్ట్రేషన్లో జరిగాయి. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే బయటపెట్టండి, మీ చేత కాకపోతే రాజకీయ పక్షాలే వస్తువులన్నీ కూడా బయటపడతాయి.